హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మెజెస్టిక్ పక్కన ఉన్నటువంటి పావని రెసిడెన్సీ, ఇది మెజెస్టిక్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనూ అండ్ రైల్వే స్టేషన్ నియర్లో ఉంటుంది. చీపెస్ట్ అండి, 600 రూపీస్లోనే మనకి ఒక డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది 2 అవర్స్ కోసం. ఇది లోపల చూసుకున్నట్లయితే చాలా నీట్నెస్ అండ్ ఆల్సో మనకు కావాల్సిన థింగ్స్ అనేది దొరుకుతుంది అండి. ఫ్రీ వైఫై కూడా ఉంటుంది. మరి ఇంత తక్కువ బడ్జెట్లో ఇక్కడ బెంగళూరులో ఇలాంటి మంచి హోటల్ దొరకదంటే కొంచెం కష్టం. ఇక్కడ లోపల ఎంటర్ అవగానే మనకి మంచి గ్యాలరీ ఎఫెక్ట్స్ కూడా అనిపిస్తాయి. నీట్గా పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో మన క్లీన్నెస్ కూడా బాగుంటుంది. ఇది మెయిన్గా మనకి రిసెప్షన్ గారు కనిపించిన మెయిన్ ఆర్ట్ అండి. అండ్ అక్వేరియం ఇలా చాలా పెట్టినారు ఇక్కడ. సో కేస్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఏ రూమ్ మనకి సెలెక్ట్ అవుతుంది ఏంటి అనేసి. నేను డైరెక్ట్గా వచ్చానండి. అక్వేరియంలో మంచి ఫిషెస్ అండ్ ఇష్టం రూమ్ అయితే సూపర్గా ఉంది, మంచి అట్రాక్టివ్గా ఉంది. ఫైనల్గా నాకు వచ్చే కొందరికి 601 అనే రూమ్ అనేది అలకెట్ అయింది. ఆ రూమ్ వెళ్ళి అందరూ చూద్దామండి. నేను వచ్చేలోపు నా లగేజ్ అంతా షిఫ్ట్ చేసాను నా ఫ్రెండ్. అండ్ లోపల చూడడానికి అయితే మనకి ఇలా ఉంటుంది. సో పర్లేదు, మనకైతే నీట్గా బాగా అనిపిస్తుంది. అండ్ చిన్న ఫ్రిడ్జ్ ఒకటి మన లగేజ్ పెట్టుకోవడానికి ఒక చిన్న ర్యాక్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా మరి అంత బ్యాడ్గా లేకండి, చాలా నీట్గా ఉంది. సో మనకి ఇచ్చిన ప్రైజ్కి అయితే వాల్యుబుల్. చూసారు కదా ఫ్రెండ్స్, పావని రెసిడెన్సీ నియర్ మెజెస్టిక్. సో ఈ రెసిడెన్సీ ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.